నేను వినాయక చవితి పండగ చేసుకోలేదు దసరా పండగ చేసుకోలేదు దీపావళి అద్భుతంగా చేసుకోవాలని ఆ అవకాశం కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను దీపావళి ఎందుకు బాగా చేసుకోవాలని అనుకుంటున్నా అనుకోవాలో అనుకుంటానో మీకు తెలుసు చంద్రబాబు అది పేరు కాదు బ్రాండ్ బ్రాండ్ కాదు మనిషి కాదు దేవుడు ఆయన దేవుడిని ఎందుకు చెప్తున్నాను అంటే నా స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చిన్న పల్లెటూరు నేను 8 నెలల వయసులో మా ఊరు వదిలిపెట్టి బతకడానికి అక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మా ఊరు వెళ్తుంటే మా బంధువులందరూ రెండు గేదెలు పెట్టుకొని పాలు విండుకొని ఆ పక్కన పల్లెటూరు నుంచి పొన్నూరు గుంటూరు లాగా వలస వచ్చి పిల్లల్ని ట్యూషన్ చెప్పించి చదువుకుంటూ ఉండేవాళ్ళు కొంతకాలం తర్వాత మా పిన్ని వాళ్ళందరూ మా ఊరు నుంచి పొన్నూరు రావడానికి కూడా నడుచుకుంటూ ఆటోల్లో సైకిళ్ళ మీద వచ్చే వాళ్ళు ఫ్లైట్ల్లో అమెరికా పోతున్నారు ఏం పిన్నాం ఎట్లా పోతున్నాం అంటే అమ్మాయి సాఫ్ట్‌వేర్ కదరా అల్లుడు గారు ఆ సాఫ్ట్‌వేర్ కదరా వాళ్ళు అజ్జేస్తున్నారు ఇజ్జేస్తున్నారు అంటే కడుపు నిండిపోయేది మా నాన్న నిన్న అరే చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేశారా అర్థం కావట్లేదు నాకు అన్నాడు 78 సంవత్సరాలు మా నాన్నగారు వయసు నానా కులు కుతుబ్ షా హైదరాబాద్ కట్టాడు ఆయన 400 అనే పేరు చెప్పుకుంటున్నారు సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలిగా తట్టుకోలేరు కదా నాన్న రేపొద్దున 400 కాదు 4000 సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు పేరు గుర్తుంటుంది కాబట్టి శ్రీకృష్ణుడికి కూడా జన్మస్థానంలో పెట్టారు కదా అన్న శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా అరణ్యవాసం పోయిన రాముడు రాముడు దేవుడు కాకుండా పోయాడా 40 రోజులు చంద్రబాబు జైల్లో ఉంటే దేవుడు కాకుండా పోతాడా అని చెప్పాను నేను ఎక్కడికి పోయినా ఈ మధ్య చంద్రబాబు జై అమెరికాలో జై ఆస్ట్రేలియాలో జై హైదరాబాద్లో జై ఢిల్లీలో జై కానీ రాజమండ్రిలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే కడుపు తగిలిపోతుంది సార్ ఏం చేశారు ఏం మాట్లాడాడండి ఏం తప్పు చేశాడు మనందరికీ భవిష్యత్తు ఇచ్చినందుక జైల్లో ఉండాలైనా మనం అందరూ ఈ అద్భుతాలు చేసినందుక జైల్లో ఉండాలైనా ప్రతి ఒక్కరిని నిస్వార్థంగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి తన కుటుంబంలో ఆయన అధికారులంగా ఎవరికి ఏ పదవి కానీ ఏ అధికారంగా ఇవ్వకుండా పక్కన పెట్టి అన్నిటినీ త్యాగం చేసి ఆఖరికి భార్య బిడ్డలను కూడా దూరంగా పెట్టి తన ప్రజల కోసం బతికే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వస్తుంటే కడుపు బగిలిపోతుంది చంద్రబాబు గారిని చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినాక నిన్న భవనక్క నా మనవడికి తాతయ్య ఫారిన్ పోయాడని చెప్పాడు అది ఆ మాట మా తల్లి కడుపు ఎంత బాధపడి ఉంటుందో అంటే ఏమని చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి నీకు మేము ఇచ్చిన నిజంగా నాది మనిషి జన్మ కాదు భగవంతుడు నాకు ఆయుష్టిస్తే సార్ నన్ను నేను చచ్చిపోతాను మీకోసం అని చెప్తా చంద్రబాబు కేసు ఎవరికన్నా మార్చుకోవాలి అన్యాయ కేసు అంటే నన్ను చంపేయండి నన్ను జైల్లో పెట్టండి చంద్రబాబు దేశం కావాలి ఆయన ఇవ్వండి అని చెప్తా ఎందుకంటే నేను చచ్చిపోతే ఏమి కాదు నా భార్య పిల్లలు బాగా బతుకుతారు బ్రహ్మాండంగా ఉంటారు కానీ చంద్రబాబు దేశానికి అవసరం ప్రపంచానికి అవసరం ఆయన పక్కన నిలబడ్డ వ్యక్తులు ఎంత గొప్ప వాళ్ళు అండి బిల్ గేట్స్ బిల్ క్లింటన్లు ప్రధానమంత్రి వాజ్పేయి చంద్రబాబుజీ ధన్యవాదం అని చెప్పాడు మనదా మనది ఒక బతుకారి బాధపడుతున్నా తెలుగువాడుగా పుట్టినందుకు చంద్రబాబు నేరమా అదే తమిళనాడులోనో ఏ గుజరాత్లోనో ఏ మహారాష్ట్రలోనో పుట్టింటే చంద్రబాబు నాయన ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు బాధగా ఉంది సొంత ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మా అమ్మాయి 3 నిమిషాలే మాట్లాడన్నా అంది 30 నిమిషాలు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేను ఒకటే కోరుకుంటున్నా చంద్రబాబు గారు మీరు చేసిన సేవలు ప్రపంచం మర్చిపోదు మీరు ఇచ్చిన ఈ జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలతో బతుకుంటారు కొందరు అన్నారు చంద్రబాబు గారు మీ జైలు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారని మేమందరం పెట్టుకుంటున్నాం మా రక్తాన్ని ఆయనకి కమిషన్ మా జీవితాలు ఆయనకి ఇచ్చి చంద్రబాబు ధైర్యం ఉన్నారు చంద్రబాబు నిజాయితీ పడు చంద్రబాబు నీతివంతుడు చంద్రబాబు మనగాడు చంద్రబాబు చంద్రబాబు భిక్షతో బతుకుతున్నారా చంద్రబాబు రాజకీయ భిక్షతో ఉన్న గొప్ప వాళ్ళందరికీ చెప్తున్నా చంద్రబాబు గాడ్ మీ అందరికి ఒక మాట చెప్తున్నా నేను ఈ మధ్య 2 సార్లు లోకేష్ బాబును కలిచా పాదయాత్ర చేయబోయే ముందు కూడా ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా చేయన్నా ఆయన మాట్లాడినాక ఆయన చూసినాక
తండ్రికి దగ్గ తలయడు. రాబోయే ఏళ్ళు ఇంకో 40 ఏళ్ళు. చంద్రబాబు బ్రహ్మాండమైన వారసుడు ఇచ్చాడు మనకి. ఇంకో సైబరాబాద్ కడతాడు, ఇంకో అమరావతి అద్భుతంగా కడతాడు. వి ప్రౌడ్ టు సే ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు. లవ్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు బండ్ల గణేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోయపాటి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. బోయ ప్రమాదం చెప్పి జరగదు, దాన్నే ప్రమాదం అంటారు చెప్పి జరగకుండా. ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక మహాత్మైన కార్యక్రమం రాజమండ్రిలో చేస్తుంటే ప్రమాదం జరిగింది. దానికి అందరం బాధపడ్డాం. దానికి కూడా పాపం చంద్రబాబు గారిని, ఆయన ఆయన విజనరీ ఏంటి, ఈ సైబరాబాద్ లాగా ఒక అమరావతిని చేద్దాం, ఒక రాజమండ్రిని చేద్దాం, ఒక విజయవాడని చేద్దాం, ఒక గుంటూరుని చేద్దాం, ఒక వైజాగ్ చేద్దాం అని కానీ ఆయన నారావారిపల్లిని డెవలప్ చేద్దాం అనుకోలేదే, తిరుపతిని డెవలప్ చేద్దాం అనుకోలేదే. ఈయన ఏమో నాకు మాటలు రావట్లేదు, క్షమించండి, నాకు ఏడుపు వస్తుంది, నన్ను క్షమించాలి. అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై చంద్రబాబు, ఐ లవ్ యూ చంద్రబాబు, వీఆర్ ఆల్ విత్ యూ. చంద్రన్న నువ్వు రెస్ట్ తీసుకో, కడదాకా మేము నీకోసమే, మా ప్రాణం పోయే వరకు మేము మీకోసమే. విఆర్ ఆల్ విత్ సిబిఎన్, వి లవ్ సిబిఎన్.